COVID-19 pandemic, we are almost into the peak of cases. అంటే రాష్ట్రంలో కేసులు మరి ఆ పీక్ కర్వ్ ఏదైతే ఉందో మన రాష్ట్రం దాదాపు అన్ని జిల్లాలు కర్వ్ కొన్ని ఎంటర్ అయినాయి పీక్ కర్వ్లోకి కొన్ని దాదాపు పీక్ మధ్య దశలో ఉన్నాయి ఉదాహరణకి పీక్ ఎక్కువగా ఉన్న జిల్లాలు చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలు కర్నూలు అనంతపురము గుంటూరు ఈ జిల్లాల్లో కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి దాదాపు మనకి ఈ COVID-19 మొదలయ్యేసి 5 మాసాలు పూర్తిగా వస్తుంది మనం 6వ మాసంలోకి ఎంటర్ అయ్యాం సో ఈ టైంలో పీక్ రావడం అనేది ఏ న్యాచురల్ కాన్సిక్వెన్స్ ఈ పాండమిక్ స్టేజ్ తీసుకుంటే మనము ఇప్పుడు వీఆర్ ఇన్ టు ద పీక్ సో ఒకసారి కాస్త నెంబర్లు చెప్తాను మీకు కూడా ప్రతిరోజు డైలీ బిల్టన్ ఇస్తున్నాము ఇప్పటివరకు 23.62 లక్షల పరీక్షలు చేశాము సుమారుగా 2,06,000 పాజిటివ్ కేసెస్ రాష్ట్రంలో నమోదైనాయి సో 120,000 పైచిలకు రికవర్ అయ్యారు 84,000 కేసులు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి ఇంతవరకు మరణాలు 1,842 ఈ పాజిటివిటీ చూసుకుంటే మన రాష్ట్రానికి 8.76 సో ఈ పాజిటివిటీలో ఉన్నాం మనం ఇప్పుడు కరెంట్ లెవెల్ పాజిటివిటీ తీసుకుంటే ఆగస్ట్ మాసంలో ఇన్ఫ్యాక్ట్ మనము మొదటి నుంచి చూసుకుంటే మే వరకు మన పాజిటివిటీ ఆల్మోస్ట్ లెస్ దాన్ 1% మే మాసం వరకు మనం ఎప్పుడైతే జూన్లో అన్లాక్ ప్రక్రియ మొదలైందో జూన్ మాసంలో పాజిటివిటీ అంటే అది ముఖ్య ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా జూన్ మాసంలో 2.16 జూలై మాసంలో మనకి కేసులు బాగా పెరగడం జరిగింది జూలై మాసంలో పాజిటివిటీ 12.33%. మరి ఆగస్ట్ ఈరోజు మనము 8వ తేదీ ఉన్నాము నిన్నటి వరకు మనకున్న లెక్కల ప్రకారము 16.24 అంటే ఇది అన్లాక్ పీరియడ్ వరకు ఎంత ఉంది అన్లాక్ తర్వాత జూన్ జూలై ఆగస్ట్ మనం చూసుకుంటే ఈ రకంగా పాజిటివిటీ పెరుగుకుంటూ వచ్చింది ఈరోజు సగటున మనం ఈ పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు తీసుకుంటే క్యుములేటివ్గా 8.76% పాజిటివిటీ ఉంది ఇక రెండవది ఇంపార్టెంట్ పారామీటరు మరణాల సంఖ్య సో మనము నిన్నటి బులెటిన్లో వరకు 1,842 మరణాలు మనము డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ కేస్ ఫెటాలిటీ రేట్ అంటారు అంటే ఎన్ని పాజిటివ్ కేసు వచ్చాయి ఆ పాజిటివ్ కేసుల్లో ఎన్ని మరణాలు సంభవించాయి అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటరు దాని ప్రకారం లెక్క వేస్తే మనకున్న ఈ డెత్స్ ఏవైతే ఉన్నాయో మన నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ 2,60,006 మీద లెక్క పెడితే ఈ 1,842 మరణాలని 0.89% అంటే 0.9% ఉంది లెస్ దాన్ 1% మన ఎఫర్ట్ అంతా కలిసి 1% అటు ఇటుగా ఉంటే మనం కేసెస్ని క్లినికల్గా బాగా మేనేజ్ చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు నీతి ఆయోగ్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ పాజిటివిటీ మేనేజబుల్ లిమిట్స్లో ఉండాలి దాని తర్వాత కేస్ ఫెటాలిటీ రేటు 1% అటు ఇటుగా ఉండాలనేసి సో ఆ లెక్కన వేసుకుంటే కేస్ ఫెటాలిటీ రేటు మనము ఐ థింక్ కంట్రోల్డ్గానే ఉన్నట్లు మనం భావించాలి ఇక ఇప్పుడు ఇన్ని కేసులు వస్తున్నప్పుడు మనము ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అందరం కూడా దృష్టి పెట్టాల్సిన అంశం వచ్చేసి సివియర్గా సిమ్టమాటిక్ కేసెస్ సివియర్ సిమ్టమాటిక్ కేసెస్ అంటే ఇప్పుడు ఇంతవరకు మాకున్న అనుభవం ప్రకారము 3-4 రోజులు జ్వరం వచ్చి కంటిన్యూస్గా జ్వరం తగ్గకుండా ఊపిరి ఆడము అంటే బ్రెత్లెస్నెస్ అంటే శ్వాస తీసుకోవడంలో కన్నా ఇబ్బంది ఉండి మరి మేమందరం కూడా ANMs పల్స్ ఆక్సిమీటర్స్ ఇచ్చాము మన ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్స్ మెజర్ చేసుకునే దానికోసం అది 94% కంటే అంటే 94% కంటే తక్కువ ఉన్న సిమ్టమ్ రీడింగ్ నమోదైతే అంటే 3-4 రోజులు జ్వరము
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దాని తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ శాతము 94 కంటే తక్కువ ఉంటే మాత్రము పరీక్ష కూడా చేయకుండా హాస్పిటల్లో అడ్మిషన్ చేయవలసిందిగా గత వారం రోజులుగా మా స్ట్రాటజీలో మార్పు చేసుకున్నాం. ఎందుకంటే టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చి కొంత టైం వేస్ట్ అవుతుంది. సో ఇటువంటి కేసుల్ని క్లినికల్ డయాగ్నోసిస్ సెంటర్ తిని ఆ క్లినికల్ ఆ సిమ్టమ్ లక్షణాలను బట్టి మనము హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మరణాలు సంభవించక ముందు ఏదైనా ఒక కేసుని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఒక 6 నుంచి 7 రోజులు వ్యవధిగానే డాక్టర్స్కి ఇవ్వగలిగితే మనము ఆ కేసును ట్రీట్ చేసేదానికి ఆ క్రెడిట్స్ని సేవ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా కొన్ని మరణాలు అడ్మిట్ అయిన 2 రోజులు కానీ 3 రోజులు కానీ అడ్మిట్ అయిన రోజులు కానీ మరణాలు సంభవిస్తున్నాయి. సో అది తగ్గాలి అంటే మనం ఎవరైతే ఈ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రభుత్వం కూడా వైద్యశాఖ కూడా కలెక్టర్ల ద్వారా ఇటువంటి కేసుల్ని ఐడెంటిఫై చేసి మరి హాస్పిటలైజ్ చేయాల్సిందిగా మనం ఆదేశాలు ఇచ్చాము. సో ప్రతి గ్రామంలో కూడా విలేజ్ సెక్రటరియట్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థని, అక్కడ ఉండే విలేజ్ సెక్రటరీ ఎంప్లాయీస్ని, ముఖ్యంగా ANMని మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈ రకమైన లక్షణాలు ఉంటే మరి వెంటనే వాలంటీర్కి కానీ ANM కానీ తెలియజేయమని చెప్పి టామ్టామ్ వేయడం కూడా జరిగింది. సో ఈరోజు మీ ద్వారా నేను చేసిన అప్పీల్ ఏంటంటే ఈ లక్షణాలు ఎవరున్నారు కానీ ఎవరికున్నా కానీ జ్వరం 3-4 రోజుల పైన వస్తూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు వెంటనే 104 కాల్ సెంటర్కి ఫోన్ చేసి లేదా అందుబాటులో ఉన్న ANMకి వాలంటీర్కి తెలియజేస్తే వాళ్ళని మరి వెంటనే ఒక చిన్న టెలికన్సల్టేషన్ ద్వారాలోనో ANM వెరిఫై చేసుకొనో హాస్పిటల్కి తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేశాము. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం వహించద్దండి. ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో, ముఖ్యంగా జ్వరము 3-4 రోజులుగా వస్తూ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా మీ విలేజ్లో వ్యవస్థ పెట్టాము. తర్వాత జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఉంది, ఆ నెంబర్ కూడా ఆ జిల్లాలలో బాగానే ప్రాచుర్యం పొంది ఉంది. రాష్ట్రం మొత్తానికి 104104 కాల్ సెంటర్ నెంబర్ కూడా 24/7 పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే హాస్పిటల్ అడ్మిషన్కి ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, మీ గ్రామస్థాయిలో ఉండే సిబ్బంది కూడా తెలియజేయచ్చు. అట్లనే గ్రామస్థాయితో పాటు మండల స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోమని చెప్పాము. సో ఈ రకంగా కోఆర్డినేట్ చేస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఉంది, స్టేట్ లెవెల్లో 104 కంట్రోల్ రూమ్ ఉంది. కాబట్టి ఇన్ని వెసులుబాటు ఉంది కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. లాస్ట్ మినిట్లో రావడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆ కేసుల్ని సేవ్ చేయలేకపోతున్నాము. సో నా యొక్క విజ్ఞప్తి, అప్పీల్ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ 3 సింప్టమ్స్, జ్వరము, తర్వాత బ్రెత్లెస్నెస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మీ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ మరి 94 కంటే తక్కువ ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్లో చేరవలసిందిగా కోరుచున్నాను. చివరిగా నేను చెప్పదలుచుకునే విషయము, ఈ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో మనం అందరం కూడా రెన్యూడ్ ఫోకస్ ఉండాలి. మన హైజీన్ మీద, పబ్లిక్ ఫిజికల్ డిస్టెన్సింగ్ మీద. సో ప్రజలు చేయాల్సిన బాధ్యత మాత్రము, జాగ్రత్తలు మాత్రం ఇవి, మాస్క్ పెట్టుకోవడం కానీ, క్రౌడెడ్ ప్లేసెస్కు పోకుండా ఉండడం కానీ. తర్వాత ఇప్పుడు మా వ్యూహంలో ప్రధానమైన అంశం వచ్చేసి సివియర్ సిమ్టమాటిక్ కేసెస్ని ఇమీడియట్గా తక్షణంగా హాస్పిటల్లో చేర్పించడం అనేది ఒక ప్రధాన అంశంగా ముందుకు పోతున్నాము. అలాగనే ఏ సిమ్టమాటిక్ కేసెస్ కానీ, మైల్డ్ కేసెస్ కానీ హోమ్ ఐసోలేషన్ ద్వారా, కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా హ్యాండిల్ చేయడం జరుగుతుంది.